కర్నూలు జిల్లాలోని ఆలూరు హాలహర్వి మండలాల్లో కర్నూలు జిల్లా టీడీపీ ఎంపీ అభ్యర్థి పంచలింగాల బస్తిపాటి నాగరాజు పర్యటించారు. మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు బాణసంచా కాలుస్తూ ఘన స్వాగతం పలికారు. ఈ పర్యటన సందర్భంగా మండల కేంద్రంలోని అంబేద్కర్, వాల్మీకి, కనకదాసు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మండల పరిధిలోని గూలియం గ్రామంలో గాదిలింగేశ్వర స్వామి దేవస్థానాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ నాయకురాలు మొగలవల్లి శశికళ కృష్ణమోహన్ దంపతులు ఆయనకు మద్దతుగా పర్యటనలో పాల్గొన్నారు. అనంతరం వారు గ్రామంలో పర్యటిస్తూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే చేపట్టబోయే సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనుల గురించి ప్రజలకు వివరించారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ప్రజలు ఆదరించి గెలిపిస్తే ప్రజా సంక్షేమంతో పాటు రాష్ట్ర అభివృద్ధికి పాటుపడతాయని హామీ ఇచ్చారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి ఓటమి తప్పదని, బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీల అండదండలతో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే వేదవతి ప్రాజెక్టుకు పూర్తి చేస్తానని, నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు కూడా నీరందడమే తన లక్ష్యంగా అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల నాయకులు జడ్పీటీసీ లింగప్ప, టీడీపీ సీనియర్ నాయకులు మల్లప్ప, కుమారస్వామి, ఎల్లప్ప, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏదంటే వేదవతి ప్రాజెక్ట్ కాన్సెప్ట్ అంతా, ఎందుకంటే చంద్రబాబు నాయుడు సార్ గారు 1970 కోట్లు ఇస్తే కూడా ఆ తర్వాత వచ్చిన గవర్నమెంట్ దాన్ని దశాదిశ లేకుండా ఒక అంగుళం పని చేయకుండా ఉన్న ఫలాన్ని దాన్ని నిలిపేసింది. కాబట్టి ఈ చట్టసభలకు ఎలక్ట్ అయిన తర్వాత మొట్టమొదటి పని నేను చేయబోయేది కూడా వాస్తవంగా ఈ సాయిబాబు సాక్షిగా చెప్తున్నాను. మొట్టమొదటి నేను చేసిపోయే కార్యక్రమం వేదవతి ప్రాజెక్టుని సంపూర్ణంగా చేసి ప్రతి దగ్గరకు త్రాగునీరు ఇవ్వాలి. ఈ ప్రాంతంలో ఆసులకల్లా త్రాగునీరు ఇవ్వాలని నా సంకల్పం మొట్టమొదట. ఎందుకంటే వాస్తవంగా నారా లోకేష్ సార్ గారు కూడా చాలాసార్లు చాలా వేదికలమైన ఈ ఆలూరు సమస్య చాలాసార్లు ప్రస్తావించారు. ఈ కర్నూలు పార్లమెంట్లో ఆలూరులో ఈ రోజు వరకు కూడా బిందెలు పట్టుకొని నీళ్ళ కోసం పడిగాపులు కాసే దుస్థితి ఉందని చెప్పేసి ఎస్పెషల్లీ ఈ ఆలూరు పట్టణం గురించే మాట్లాడారు. చాలా వేదికలమైన రాజమండ్రి తీసుకోండి, వైజాగ్ తీసుకోండి, ఎక్కడ చూసినప్పుడు మీ ఆలూరునే తలుస్తున్నారు సార్. అంటే మరి ఆలూరులో వాటర్కి ఎంత కటకటాల పాలవుతున్నారో దాన్ని బట్టి అర్థమైంది. కాబట్టి సార్ ఏమంటున్నారంటే మిషన్ రాయలసీమ తీసుకుని వద్దామని చెప్పని మాకు మాటిచ్చారు. ఆ యువగలం పాదయాత్రలో గొప్ప సంకల్పం తీసుకున్నారు. ఈ ఆలూరు గడ్డమించే నిర్ణయం తీసుకున్నారు సార్. వాస్తవంగా అది ఎందుకంటే మాకు పదే పదే చాలాసార్లు చెప్పారు ఆలూరు పట్టణం నీళ్ళ కొరత చాలా ఉందని చెప్పేసి. అందులో భాగంగా మిషన్ రాయలసీమలో భాగంగా మొట్టమొదట మన ప్రాజెక్టుని కంప్లీట్ చేసుకొని సాగునీరు చేసుకొని ప్రతి ఎకరాకు, అంతేకాక ఇక్కడ ఇక్కడ జలాశయాలు నిర్మించుకొని చెరువులకు నీళ్ళు నింపుకొని ప్రతి ఇంటికి కులాయి ఇచ్చే విధంగా కూడా కంకణంగా